నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ కార్తీక దామోదరాయ నమః. శ్రీ విష్ణురూపాయ నమశివాయ. ఈరోజు నుండి అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం. హిందువులందరికీ కూడా కార్తీకం అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఉంటుంది. ఒక పవిత్ర భావం మనసు నిండా అలముకుంటుంది ఈ పవిత్రమైన మాసంలో. ప్రతివారు కూడా దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ దీపజ్యోతులతో అటు విష్ణువుని ఇటు శివుని ఆరాధించడం, అదేవిధంగా ఆకాశ తోరణాలు, ఆకాశ దీపాలు మొదలైనవి ఏర్పాటు చేయడం, కార్తీక స్నానాలు బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయడం, ఇవన్నీ కనబడుతూ ఉంటుంది. కార్తీక మాసం యొక్క వైభవం చెప్తూ కార్తీక పురాణం అని విశేషంగా చెప్పారు. అయితే వ్యాసభగవానుడు ఒక కార్తీక మాసానికే కాకుండా 12 మాసాలకు కూడా పురాణములు రచించాడు. ప్రతిరోజు పవిత్రంగా భావించే సంస్కృతి పేరే హిందూ మతము అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతిరోజు ఒక పవిత్రత, ప్రతిరోజు ఒక విశేషం. ఒకే విధంగా అన్ని రోజులు ఉండకుండా ప్రతిరోజుకు ఒక ప్రత్యేకతను చెప్తూ ఉంటుంది హైందవ సంస్కృతి. కానీ ప్రతి మాసానికి ఒక ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే కాలస్వరూపుడు భగవంతుడు కనుక కాలంలో జరిగే ప్రతి మార్పు కూడా భగవత్ స్వరూపంగా భావిస్తూ ఆ మార్పు మనకి మంచి కలిగించాలి అని భావించడమే ఈ మాస మహాత్మ్యాలు చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం. అందులో ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము, ఆకామావై అని ప్రసిద్ధిగా ఉంటుంది. ఈ 4 మాసాలకు కూడా ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైన కృత్యాలు తెలియజేశారు. అందులో కార్తీకం దీప ప్రాధాన్యం అన్నారు ఇక్కడ. అయితే దీప ప్రాధాన్యం అంటే మిగిలిన వాటికి లేదని కాదు. కార్తీక మాసానికి కొన్ని విశేషాల్లో కార్తీకం దీక్షామాసం అని తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఈ రోజున ప్రారంభమైనటువంటి కార్తీకంలో ఏదైనా ఒక మంత్రదీక్ష తీసుకుని దాన్ని నియమబద్ధంగా ఈ నెల రోజులు కూడా సాధన చేయవచ్చు. లేదా ఉన్న మంత్రాల్లో దేన్నైనా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ఎక్కువ సంఖ్యలో చేసుకుంటూ ఒక ఆహార దీక్షయం లేదా ఒక నియమము పాటిస్తూ అనుష్ఠానం చేసినట్లయితే కార్తీకం అటువంటి మంత్ర సాధనలకు, ఆధ్యాత్మిక సాధనలకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. అలా కార్తీకంలో మరొక విశేషం వ్యక్తిగతమైనటువంటి సాధన కాకుండా సమూహగతమైనటువంటి ఒక సాంఘికమైనటువంటి ప్రయోజనం కూడా కనబడుతుంటుంది. అది మొత్తం అందరూ కూడాను సంఘములుగా తయారయ్యి ఆలయాల్లో దీపాలు వెలిగించుకోవడం, అదేవిధంగా కార్తీక స్నానాలు చేయడం, కార్తీక వనభోజనాలు చేయడం ఇవన్నీ కనబడుతుంటుంది. అంటే ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ఒక సాంఘికమైనటువంటి పర్వముల కింద కార్తీక మాసాన్ని భావన చేయవచ్చు. అదేవిధంగా కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో పూర్ణిమ వచ్చే మాసం కనుక దీనికి కార్తీకం అని వ్యవహారం. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, యజ్ఞ నక్షత్రం. యజ్ఞములన్నీ కూడా కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి భరణి నక్షత్రంతో పూర్తయ్యే విధంగా ఉంటాయి. అందుకే దీన్ని నక్షత్రేష్టి అని ప్రత్యేకంగా చేస్తారు. కృత్తిక ఒక విధంగా ఆది నక్షత్రం అని భావించాలి. ఎందుకంటే అగ్నితారకలైనటువంటి కృత్తిక యందు విశేషించి యజ్ఞములు ప్రధానంగా చెప్పబడుతున్నాయి కనుక నక్షత్రములు యజ్ఞపరంగా లెక్కించేటప్పుడు కృత్తిక ప్రథమ నక్షత్రం అవుతుంది. అందుకే ఈ మాసమంతా యజ్ఞమాసం కింద మనం భావించాలి. యజ్ఞములు అగ్నికి చాలా ప్రాధాన్యం ఉంది కనుక కృత్తిక నక్షత్రం అగ్ని ప్రధానమైన నక్షత్రం కనుక అగ్ని జ్యోతిస్వరూపుడు కనుక జ్యోతిస్వరూపుడైన దీపాలను వెలిగించడం ఈ మాసమంతా మనకు కనబడుతుంటుంది. అందుకే జ్యోతిస్వరూపాలకు ప్రతీకగానే దీపాలు అలంకరించడం అనేది ప్రధానమైన కృత్యం. అందున కార్తీక మాస మొదటి దివసంలో తప్పకుండా దీపాలని, దీపావళి వలనే ఇంటి ప్రాంగణంలో గుమ్మం వద్ద, అదేవిధంగా కొన్ని పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణాల్లో వెలిగించాలి అని నియమం చెప్తున్నారు. ఈరోజు ఒక ప్రత్యేకంగా వివరించబడుతున్నది. అదేవిధంగా బలి పూజ అనేది కూడా ఈరోజు చాలా ప్రాధాన్యం కలిగి ఉన్నది. బలిచక్రవర్తి ఈరోజు పృథ్వీయందు సంచరిస్తాడని ఒకనొక విషయం సంప్రదాయంలో ఉన్నది. అంతేకాదు బలిచక్రవర్తిని స్మరించితే చాలు, నారాయణ అనుగ్రహం లభిస్తుంది. బలిచక్రవర్తి భాగవతోత్తముల్లో ఒకడు. ఆయన గొప్పతనం ఏమిటయ్యా అంటే తాను యజ్ఞములతో తపస్సులతో సంపాదించుకున్నటువంటి సమస్త లోకాలని కూడాను వచ్చినవాడు నారాయణుడు మొత్తం తీసుకుంటాడని తెలిసినప్పటికీ కూడా దానమిచ్చాడు. అంత త్యాగం ఇంకక్కడ కనబడదు. అందుకే బలిచక్రవర్తి దగ్గర నుంచి వామనుడు దానం పుచ్చుకున్న వెంటనే ఇంద్రాది దేవతలు కూడా కుసుమృష్టి కురిపించారు. అంటే శత్రువులైన దేవతల చేత కూడా
పూలవాను కురిపించుకున్న మహానుభావుడు పరిచక్రవర్తి. ఎందువల్ల అంటే త్యాగము వల్ల అని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే త్యాగం చేసిన వాడి యొక్క చరిత్ర లోకం స్మరించుకుంటుందే తప్ప దాచుకున్నవాడి గురించి ఎవరు స్మరించుకోరు. అది అటువంటి త్యాగానికి ఒక గొప్ప ప్రతీకగా బలిచక్రవర్తి కనబడుతున్నాడు. మమ అనబడే లోకములన్నీ సమర్పించుకున్నాడు. అహం అనబడే తన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా నారాయణుడికి అర్పణ చేశాడు. దానితో నారాయణుడు సంతోషించి విశ్వనియమం కాలనియమాన్ని అనుసరించి ఇప్పుడు ఇంద్రుడు లోకాన్ని ఏలాలి గనక నీ నుంచి అతని రాజ్యం అతని తీసుకుని ఇస్తూ ఉన్నాను. తర్వాత రానున్నటువంటి సావర్ణి మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావని బలిచక్రవర్తితో తెలియజేశాడు. అంతేకాదు అంతవరకు నువ్వు రసాతలంలో నీ వారితో కలిసి క్షేమంగా ఉంటావు, నీకు నేను నా పరివారము కాపలాగా ఉంటామని చెప్పాడు. దీన్ని బట్టి నారాయణుడు ఒక విధంగా బలిచక్రవర్తిని అనుగ్రహించాడు. తానే బలిచక్రవర్తి కట్టుబడి కాపలాగా ఉన్నాడు అంటే విష్ణువుని తనకు రక్షకుడిగా పొందినటువంటి బలిచక్రవర్తి కంటూ భాగవతోత్తములు ఎవరు ఉంటారు? అందుకే బలిచక్రవర్తి ఆరాధన ఈరోజు విశేషంగా చెప్తారు. అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి అంశములు కార్తీక మాసంలో ముడిపడి ఉన్నాయి. అందున ఈ రోజుతో ప్రథమ దివసంలో మరింత ప్రాధాన్యం ఉన్నది. అది గోవర్ధన పూజ అని గోవర్ధన పర్వతాన్ని కూడా పూజించడం కనబడుతుంది ఇక్కడ. కనుక కృష్ణ ప్రధానమైనటువంటి మాసం గనక గోపూజతో కార్తీక మాసం ప్రారంభించాలి. అది గోవులను పూజించడం, గోవర్ధన గిరిని పూజించడం. గోవర్ధన గిరికి ప్రత్యామ్నాయంగా ఆవు పేడనే చిన్న పర్వతాకారంగా భావన చేసి దానికి పసుపు కుంకాలతో పువ్వులతో పూజ చేయడం కూడా కనబడుతూ ఉంటుంది. అటువంటి పవిత్రమైన ఈ పర్వదినాన ఆ గోవర్ధన గిరి స్వరూపమైన విష్ణు తేజస్సుకు నమస్కరిస్తూ స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం కార్తీక మాసంలో ఉన్నాం కనుక కార్తీక మాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. గోవింద గోవింద హరే మురారే, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద రథాంగ పాణి, గోవింద దామోదర మాధవేతి. అతి పవిత్రమైనటువంటి కాల ప్రవాహంలో సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి కాల విభాగాలలో కార్తీక మాసంలో ప్రవేశిస్తున్నటువంటి అత్యంత శుభ సమయం ఇది. కార్తీక మాసం ఇది శరదృతువులో రెండవ మాసం. ఇది ఒక మాసంలో శివుని పూజిస్తే, ఒక మాసంలో అమ్మవారిని, ఇంకో మాసంలో గణేషుని, ఇలా ఆయా దేవతల్ని పూజిస్తూ ఉంటాం. మరి ఈ కార్తీక మాస వైశిష్ట్యం ఏమిటి అంటే, బహుశా ఇంత గొప్ప మాసం ఈ సంవత్సర చక్రంలో మరొక మాసం లేదేమో అనిపిస్తుంది. ప్రతి నిత్యం, ప్రతి క్షణం, ప్రతి హోర అత్యంత పవిత్రమైనటువంటిది అన్నమాట ఈ మాసంలో. వ్రతాలంటే ఏమిటి అని విస్మయం చెందేటువంటి వారికి చక్కటి మార్గదర్శనం చేస్తూ, వ్రతం అనేటువంటిది భారతీయ జీవన విధానానికి అది జీవము ఆయువు పట్టు అని చెప్పేందుకు ఒక మహత్తరమైన ఉదాహరణభూతమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. అదేవిధంగా ఆహార నియమాలు, అదేవిధంగా పర్వదినాలు, అలాగే అనేక రకాలైనటువంటి అర్చనలు, ఇలా ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ఈ అర్చనా వైవిధ్యం వల్ల మానవుల యొక్క అంతఃసంస్కారాలు, బహిస్సంస్కారాలు కూడా చాలా గొప్పగా ఉత్తేజితం అవుతాయి. దానితో పాటుగా మనకి ఈ విశ్వాన్ని చైతన్యపరిచేటువంటి ఒక భక్తి తాదాత్మ్యత మనకి కావాలి అనుకుంటే కార్తీక మాసంలో మనం చూడవచ్చు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, సాధారణంగా ఒక మాసంలో శివుని, ఒక మాసంలో విష్ణువుని పూజిస్తాం. కానీ ఈ మాసంలో మనం శివకేశవులను ఇద్దరినీ కూడా సమానంగా పూజిస్తాం. కించిత్తుగా కనుక మనం పరికించి చూసినట్లయితే కేశవుని యొక్క ఆరాధనా విధానం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతుంది కూడా. కార్తీక మాసంలో సోమవార వ్రతాలు, అదేవిధంగా పూర్ణిమ, ఇటువంటి వాటిల్లో మనం ఈ త్రిలోచనుని, శంకరుని మనం అర్చించినప్పటికీ కూడా మిగిలిన రోజులన్నిట కూడా మనం హరిని పూజించేటువంటి సందర్భం ఈ మహత్తరమైనటువంటి పవిత్రమైన విశిష్టమైనటువంటి కార్తీక మాసం. అలాగే
మనం స్వీకరించవలసినటువంటి ఆహారాలు, విసర్జించవలసినటువంటి ఆహారాలు, వీటన్నిటిని గురించి మనకు ఎంతో ప్రశస్తంగా ప్రతి వ్రత కల్పం, ప్రతి ధర్మశాస్త్ర గ్రంథం, ప్రతి పురాణం కూడా వేణోళ్ళ శ్లాఘిస్తూ చెప్పినటువంటి కమనీయమైన మహత్తరమైనటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మనం కించిత్ కించిత్గా తద్విజ్ఞులైనటువంటి వారి నుంచి తెలుసుకుని ఆచరించినట్లయితే మనకు ఐహికంగా ఆముష్మికంగా కూడా కావలసిన వికాసం ఏర్పడుతుంది. ఈ వ్రతాచరణ వైశిష్ట్యాన్ని గురించి మనకు ఈ పురాణాలు ఏం చెప్తున్నాయో మనం మధ్య మధ్యలో తెలుసుకుంటూనే ఉంటాం. ఇక్కడ మనకు గోవింద శబ్దం ఏదైతే ఉన్నదో ఈ గోవిందుని మనం ఈ మాసం అంతా దామోదరునిగా కీర్తించినట్లయితే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిట. అందుకని గోవింద గోవింద హరే మురారే, గోవింద గోవింద ముకుంద కృష్ణ, ప్రతి పదం పదంలోనూ గోవింద గోవింద అని చెప్పుకుంటూ మధ్యలో ఆ శ్రీకృష్ణుని యొక్క అతి ప్రియమైనటువంటి కొన్ని పేర్లను హరి అని, మురారి అని, ముకుందుడని, కృష్ణుడని, రథాంగపాణి అని, దామోదరుడని, మాధవుడని ఇలా రకరకాల పేర్లతోటి ఆయన్ని వ్యవహరిస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. గోవింద గోవింద రథాంగపాణి, రథాంగపాణి అంటే రథాంగం అంటే చక్రం, చక్రపాణి అన్నమాట, చేత చక్రాన్ని ఆయుధంగా ధరించినటువంటి మహానుభావుడు ఆయన. గోవింద దామోదర మాధవేతి, హే గోవింద, హే దామోదర, హే మాధవ అని చక్కగా మనం మనసారా పిలిచినట్లయితే ఆయన మనతో తోడు నడిచి మనని చక్కగా ఈ భవసాగరం నుంచి దాటించి చక్కటి మోక్ష మార్గంలో నడిపిస్తాడు. అంత మహానుభావుడు, అంత మహత్తరమైనటువంటి దేవదేవుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ సమర్చనానికి అనుకూలమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 8వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో తొలి తిథి అయినటువంటి పాడ్యమి విశాఖ నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. గడచిన రోజున ఎంతో వైభవంగా దీపావళి పర్వదినాన్ని సమస్త ఆస్తిక జనావళి జరుపుకున్నటువంటి సందర్భం అది. ఆ దీపావళి పర్వదినం యొక్క రాత్రివేళ బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి వచ్చి భూలోకంలో సంచారం చేస్తారట. ఎవరి ఎవరి గృహాలలో దీపాలు వెలిగించబడ్డాయి అని ఆయన చూస్తారన్నమాట. ఆయన భూలోకానికి వచ్చేటువంటి ఆ ఘడియలు ప్రాతకాల వేళ పాడ్యమి ఘడియలు అన్నమాట. ఈ రోజున మనం బలిపాడ్యమి అని చెప్తాం. ఇదొక ప్రాశస్త్యం అన్నమాట. ఎవరి గృహాలలో అయితే చక్కగా త్రివర్తికంగా కానీ ఏకవర్తికంగా కానీ, అంటే ఒక ఒత్తితోనో మూడు ఒత్తులతోటో గోఘృతంతో, అంటే ఆవునీతితోటి చక్కగా నింపబడినటువంటి మట్టి ప్రమిదలలో వెలిగించినటువంటి దీపాలు చక్కగా కళకళలాడుతూ ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి సుస్థిరంగా ఉండేటువంటి విధంగా బలిచక్రవర్తి కూడా మన పక్షాన ఆయన ప్రార్థిస్తారట. కార్తీక మాసంలో మనం ఆచరించదగిన కొన్ని కృత్యాల్లో ఈ కార్తీక దీపం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. అది ఈ బలిపాడ్యమి నుంచి మొదలుపెట్టి మనం ఈ మాసం అంతా చేస్తాం. అందుకని ఆకాశ దీప ఆరంభం అని చెప్పేసి మనం ఈ రోజున జరుపుతాం. ఇది రెండో విశేషం. ఇది ప్రతి విష్ణువాలయంలోనూ, అదేవిధంగా ప్రతి శివాలయంలోనూ కూడా ఆ ధ్వజస్తంభం యొక్క అగ్రభాగంలో చక్కగా దీపాల వరుసను పేర్చడానికి కావలసినటువంటి అవకాశం ఉన్నంత వరకు దీపాలను చక్కగా వెలిగించి, అది సోపానక్రమంలో వెలిగించి చక్కగా ఆకర్షణీయంగా స్వామివార్లకు, అంటే ఇటు కేశవునికి అటు శివునికి కూడా నివేదనం చేస్తారు భక్తులందరూ కూడా. అటువంటి ఆకాశదీప ఆరంభ ఉత్సవం ఈ రోజునే. ఇది రెండవది. అలాగే మూడవ విశేషం ఏమిటంటే గోవర్ధన పూజ. ఇంద్రుని కాదని,
ప్రకృతిని పూజించమని, ప్రకృతిలో పర్వతాదులను కూడా మనం అర్చించవచ్చునని, గోవులను అదేవిధంగా పర్వతాలను మనం పూజించాలని సమస్త యదుకులాన్ని ప్రేరేపించి చక్కగా గోపాలకులందరికీ కూడా మంచి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి మహత్తరమైనటువంటి ఈ ఉత్సవాల్లో ఒకటి గోవర్ధనోత్సవం. అది కూడా మనం ప్రతి కార్తీక మాసంలో ఈ పాడ్యమి నాడు ఆచరించవచ్చు అని మనకు చక్కగా ఈ స్మృతులన్నీ చెప్తున్నటువంటి విషయం. అలాగే అపరాహ్న వేళలో మార్గపాళి సమర్చనం, మనం ఏ విధంగా ఔన్నత్యాన్ని పొందాలి అనేటువంటి విధంగా మనకు ఈ మోక్ష మార్గం వైపు మనల్ని తీసుకువెళ్ళేటువంటిది ఈ మార్గపాళి దేవత. అందుకని ఆ దేవతను పూజిస్తూ మనం ఇలా చెప్పుకోవాలి. మార్గపాళి నమస్తేస్తు సర్వలోక సుఖప్రదే విధేయై పుత్రదారాద్యై పునరేహి వ్రతస్యమే అని, ఓ మార్గపాళీదేవి, నీవు నా యొక్క భార్యాపుత్రులతో కలిసి నేను చేస్తున్నటువంటి ఈ వ్రత సమయంలో విచ్చేసి చక్కగా నాకు ఉత్తమమైనటువంటి మార్గాన్ని దర్శింపజేయవమ్మా అని చెప్పేస్తున్నా. ఆ తల్లిని మనం వేడుకునేటువంటి సందర్భం అన్నమాట ఇది. ఈ సందర్భంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే రెల్లుతోటి అదేవిధంగా ఈ దర్భగడ్డి ఈ రెండింటినీ పేనినటువంటి ఒక త్రాటిని తీసుకుని ఈ ఉత్తర దిక్కు వైపుగా ఒక స్తంభం నుంచి వృక్షానికి ఆ తాటిని కట్టాలట. కట్టి ఆ తాటి నుంచి పుత్రులతోటి భార్యతోటి ఇతర సంపదలతోటి మనకు పశు సంపదలు ఉంటే గోవులు మొదలైనటువంటివి వాటన్నిటితోటి కూడా ఆ త్రాటి కింద నుంచి అవతలికి వెళ్ళాలి, దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి వెళ్ళాలి అని మనకు శాస్త్రం చెప్తున్నది. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడినటువంటిది ఈ ప్రతిపత్తిది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.